సార్ ప్రసాద్ గారు, నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటారు, కానీ ఇందాక మీరు మాట్లాడుతూ దానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఇచ్చారు, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్, చెప్పండి సార్. సార్ బేసిక్గా నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరి నెట్వర్క్ వాళ్ళ నెట్వర్త్ అనుకుంటారు, కాదు అది కరెక్ట్ కాదు. ఇఫ్ వి గో ఇన్ డెప్త్, మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్ అండ్ యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్త్. సపోజ్ నా ఫోన్లో 13,000 కాంటాక్ట్లు ఉన్నాయి, నా 13,000 కాంటాక్ట్లు మీకు ఉపయోగపడాలి. ఒకవేళ మీ ఫోన్లో 5,000 కాంటాక్ట్లు ఉంటే మీ 5,000 కాంటాక్ట్లు నాకు ఉపయోగపడేట్టు నేను ఎప్పుడైతే చేసుకోగలిగాను, అప్పుడే ద నెట్వర్క్ విల్ బి ఏ రియల్ నెట్వర్క్. ఓకే, అందుకేనండి సార్ ఎంబీఎన్ మెంబర్స్ అందరివి వాళ్ళ ఫ్లయర్స్ తీసుకుని వాట్సాప్ స్టేటస్లు పెట్టి. ఎస్, అండౌటెడ్లీ దిస్ స్టేటస్ యాక్టివిటీ అనేది ఇస్ మై బ్రెయిన్ చైల్డ్. ఈ స్టేటస్ యాక్టివిటీ ద్వారా ఇన్ఫాక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఐ హావ్ మేడ్ కపుల్ ఆఫ్ ల్యాక్స్ కేవలం స్టేటస్లో పెట్టుకున్నందువల్ల. ఇప్పుడు ఆ స్టేటస్ యాక్టివిటీని మనం క్రమం తప్పకుండా ఎవ్రీడే వీఆర్ మేకింగ్ ఇట్ ఏ ప్రాక్టీస్. ప్రతి ఒక్కళ్ళు ఎదుటి మెంబర్ యొక్క ఫ్లయర్ని మనం స్టేటస్గా పెట్టుకోవాలి, సెకండ్ డే మన ఫ్లయర్ని అదర్ మెంబర్స్ స్టేటస్లో పెట్టుకుంటారు. ఆ రకంగా కూడా మనకి బిజినెస్ వాల్యూమ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకరోజు లక్ష స్టేటస్ వ్యూస్ అని కూడా టార్గెట్. ఎస్, మన టార్గెట్ మిషన్ ల్యాక్, మిషన్ ఏ ల్యాక్ అంటే మన ఒక మన మన సభ్యుడి యొక్క ఫ్లయరు ఆ స్టేటస్ 100,000 మందిని చూడాలి. అదే 100,000 మంది అంటే బయట డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం పే చేయాలి, ఇక్కడ 1 రూపీ కూడా పే చేయకుండా, అదనంగా పే చేయకుండా మన మెంబర్స్కి వీఆర్ హియర్ టు ప్రమోట్. అట్లా ఎంబీఎన్లో సభ్యులకు సంబంధించిన అంటే అంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అనేది వెరీ డెఫినేషన్ అనమాట. ఎస్, అబ్సల్యూట్లీ, దిస్ ఈజ్ ఎ రియల్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రూ డెఫినేషన్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ మై నెట్వర్క్ ఈజ్ మై నెట్వర్క్, ఆల్ మై అదర్ మెంబర్స్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్. ఓకే ఓకే, అంటే అందరి సభ్యులకు సంబంధించిన నెట్వర్క్ కూడా అది అందులో ఒక ఇండివిజువల్ పర్సన్ నెట్వర్క్. ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ.